డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చినశంకరంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజురెడ్డి మాట్లాడారు, దేశ అభివృద్ధి చెందటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని, రాజ్యాంగ నిర్మాత, జాతి నిర్మాణం కోసం ఎంతో శ్రమించిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగాలని వారు కోరారు. ప్రతి దళిత బిడ్డ చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించిన మహా వ్యక్తి అని ఆయన అన్నారు. అంటరానితనం పోవాలని, కుల వివక్ష పోవాలని, సమానత్వం రావాలని ఆయన చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ ఎడ్ల కృష్ణయ్య, న్యాయవాది ఆకుల శ్రీనివాస్, నాయకులు రమేష్ గౌడ్, దేవరాజ్, యాదగిరి నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాకీ తీసే గిల బాకీ బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అనూరి బిఆర్ అంబేద్కర్, అమర్ హై అమర్ హై, బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత, ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నిర్వహించడం చిన్నశంకరంపేటలో శుభ పరిణామం. ఇలాంటి జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ ఇంకెన్నో జరపాలని మన సర్పంచ్ కానీ మన గ్రామ ప్రజలు అందరినీ సహకరించాలని కోరుతున్నాను. జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించి మరి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శంకరంపేటలో. మరి ముఖ్యంగా దేశ అభివృద్ధి అందుట్లో అంబేద్కర్ పాత్ర మరవలేనిది. మరి రాజ్యాంగానికి అసమానతను దూరం చేయాలి, అంటరానితనాన్ని దూరం చేయాలి, కుల వ్యవస్థ పోవాలి, పీడ వ్యవస్థ పోవాలి, సమానత్వం రావాలి, ప్రతి దళిత బిడ్డ చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలి, ప్రతి నిరుపేద కుటుంబానికి మరి చట్టంలో అవకాశాలు రావాలని చట్టాలు రాజ్యాంగం ద్వారా మనకు అందించిన ఆ గొప్ప నేత, మరి గాంధీ తర్వాత అంత పెద్ద నేత మరి మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా సాధన చెందుతూ, మరి తప్పకుండా ఆయన చూపించిన బాటలో మనం కూడా నడదామని కోరుకుంటూ మీ ద్వారా ఆయన ఘన నివాళి అర్పిస్తాను.